హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు అప్డేట్లు అయితే తెలంగాణ డబుల్ బెడ్రూమ్ స్కీమ్ సంబంధించిన లేటెస్ట్ సమాచారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము డబుల్ బెడ్రూమ్ సంబంధించింది చాలామంది అయితే కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు వాటికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుని మీకు నేను వందకు వంద వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను మీరు టెన్షన్ పడకుండా ఉండండి అయితే డబుల్ బెడ్రూమ్ సంబంధించిన మౌలిక సదుపాయాలు లేకున్నా కూడా ఒక చోట డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆక్రమించుకోవడం అయితే జరిగి జరిగింది అదేవిధంగా అధికారులు చెప్పినా కూడా మేము వెళ్ళమంటే వెళ్ళాం మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి చెప్పారు అక్కడ నుంచి అయితే ఆఫీసులో వెళ్ళిపోవడం అయితే జరిగింది అది ఏంటి ఏంటనేది ఈ వీడియోలో డిక్లేర్గా తెలుసుకుందాము ఇలాంటి లేటెస్ట్ సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి పూర్తి సమాచారం తెలుసుకుందాం మనకు ఈ సమాచారం వచ్చేసి నిర్మల్ జిల్లా బైసాలో మహంగం వెళ్లే అయితే డబల్ బెడ్రూమ్ సంబంధించింది అయితే ఇక్కడైతే సంవత్సరం క్రితం అయితే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని డ్రా ద్వారా ఎంపిక చేయడం అయితే జరిగింది ఇది తర్వాత డబల్ రూమ్ అనేది కేటాయిస్తారని చెప్పేసి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు అయితే ఎంతో ఆశగా ఎదురు చూశారు చూసి చూసి ఇంకా లాభం లేదని చెప్పేసి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి తాళాలు పగలిగొట్టి మరీ అక్కడైతే లబ్ధిదారులు డబల్ రూమ్ అనేది టోటల్ గా ఆక్రమించడం అయితే జరిగింది ఈ విషయం తెలుసుకున్న అధికారులు అయితే ఖాళీ కోరడం అయితే జరిగింది మేము ఖాళీ చేయము మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి ఆఫీసర్లు అయితే డబుల్ బెడ్రూమ్ మౌలిక వసంతులు టోటల్ గా కల్పించిన తర్వాత ఇల్లు అలాట్ చేస్తామని చెప్పినా కూడా మేమైతే వెళ్ళమంటే వెళ్ళము మా డబుల్ బెడ్రూమ్ మాకే కావాలని చెప్పేసి కోరడం అయితే జరిగింది ఇంకా ఆఫీసర్లు ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి వెళ్ళిపోవడం అయితే జరిగింది సో ఈ విధంగా ఉందండి డబల్ బెడ్రూమ్ పరిస్థితి అనేది చాలా వరకు అయితే చాలా చోట్ల డబల్ బెడ్రూమ్ అనేది టోటల్ గా అయిపోయినా కూడా పంపిణీ కార్యక్రమం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వెంటనే స్పందించి డబల్ బెడ్రూమ్ సంబంధించిన పట్టాలు పొందిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీకు డబల్ బెడ్రూ అనేది కేటాయించారని ఒక మాట చెప్తే ఇలాంటివి ఏం జరగవు బట్ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అయితే ఎటువంటి సమాచారం అయితే లేదండి డబుల్ బెడ్రూమ్ పైన ఒక క్లారిటీ అనేది ఇవ్వట్లేదు మరి డబల్ బెడ్రూమ్ సంబంధించింది పంపిణీ కార్యక్రమం అనేది ఎప్పుడు చేస్తారు ఏంటని చెప్పేసి ఈ ప్రజెంట్ అయితే అప్డేట్ లేదు అప్డేట్ రాగానే మీకు తెలియజేస్తాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి అప్డేట్ కోసం చాలండి సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఓకే అండి బాయ్ బాయ్